చైనా దాడిలో మృతి చెందిన భారత సైనికులకు శుక్రవారం నివాళులు అర్పిస్తూ నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుండి జాతీయ జెండాలతో బయలుదేరి గాంధీ విగ్రహం వద్ద 15 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శులు సోమన్న గారి, లక్ష్మీ రవీందర్ రెడ్డి, ఆవుల రాజరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు మనయ్య, ఆంజనేయుల గౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా, మండల అధ్యక్షుడు మల్లేశం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులు మన రాహుల్ గాంధీ గారు, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మరియు రాష్ట్ర బీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొన్న యుద్ధం లోపల అసూలు బాసినటువంటి వీర జవాన్లందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క జోహార్లు తెలుపుతున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతుందో వీళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకొని వాళ్ళకి చేతగాని పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీ మీద నోగడం, కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తేనేమో పర్వాలేదు, ఒకవేళ ఏమన్నా వేరే వాళ్ళతో చెడ్డగా జరిగినట్టుంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. దీనికి ఒక్కటే చెప్తున్నా బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ ఆయాం లోపల ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, అలాగే మా నాయకులు రాహుల్ గాంధీ గారు, మరి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారము ఈరోజు మరి చైనా బార్డర్లో తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయలో మరి వీరమరణం పొందిన భారతదేశానికి చెందిన జవాన్లందరికీ కూడా నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ముఖ్యంగా మన రాష్ట్రం నుంచి కల్నల్ సంతోష్ కుమార్ వీరమరణం పొందినరో ఈ దేశం కొరకు త్యాగం చేసి వారికి కూడా మేము నివాళులు అర్పిస్తూ ఈరోజు గాంధీ గారి ముందు మౌన నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు మే 5 నుంచి కూడా మరి చైనా భారతదేశం మీద కవ్వింపు చర్యలు చేస్తూనే ఉన్నది. ఆ సందర్భంలో ఈ నెల మరి ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ మరి ఏదైతే మరి వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ దగ్గర చైనా గుడారం వేయడం వల్ల కల్నల్ సంతోష్ కుమార్ ఒక 35-40 మందితో అక్కడికి వెళ్లి పర్యవేక్షణకు వెళ్లినప్పుడు వారు పర్సనల్ గా వ్యక్తిగతంగా చైనా సైనికులు అనేటోళ్ళు వాళ్ళు మాట్లాడడం జరిగింది. లడక్ రాష్ట్రంలోని గల్వానా లోయలో అమరులైన 20 మంది సైనికులకు కాంగ్రెస్ పార్టీ తరఫున సలాం, షాయిదంకు సలాం. భారతదేశాన్ని కనురెప్పల మీద వాళ్ళను కాపాడుకుంటూ రెప్పవాల్చకుండా శత్రువుల నుండి కాపాడుతున్నటువంటి వీర సైనికులను కాపాడుకోలేని ఈ మోడీ ప్రభుత్వం ఈ దేశానికి సమాధానాలు ఎన్నో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏఐసీసీ అధ్యక్షురాలు, గౌరవనీయులు పెద్దలు సోనియా గాంధీ, తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌన దీక్షను చేపట్టడం జరిగింది. స్థానిక పార్టీ కార్యాలయం నుండి మరి గాంధీ విగ్రహం వరకు మౌన దీక్ష చేపట్టడం, మరి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ భారతదేశ ఔన్నత్యం కోసం ఎంతోమంది త్యాగాలు చేసి ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మహోన్నత దేశంగా తీర్చిదిద్దడానికి కృషి చేసినటువంటి సైనికులందరికీ, మరణించినటువంటి సైనికులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే కాదు భారతదేశం ప్రజాస్వామ్య దేశము, భారతదేశం అన్ని వర్గాల లౌకిక వాదంతో సెక్యులర్ వాదంతో నెలకొన్న దేశం. ఇది ఇది అన్ని వర్గాలు ఏర్పరచుకుంటే స్వతంత్రం వచ్చిన దేశం తర్వాత. అందుకోసానికి మేమేమంటుంటున్నంటే చాలా మందికి ఇలా ఊతపదం అయిపోయింది. కాంగ్రెస్లకి వెళ్ళి పోయినోళ్ళే వేరే పార్టీలలో ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ఏ పార్టీల స్థానిక పార్టీలు అయినా సరే, నేషనల్ పార్టీలు అయినా సరే, ఏ పార్టీలు అయినా సరే, స్థానిక కాంగ్రెస్ రక్తమే, కాంగ్రెస్ వృద్ధే, కాంగ్రెస్ అభివృద్ధే ఈరోజు దేశంలో ఉంది. దానికోసానికి ఏంటంటే ఈ దేశంలో ఎవరైతే ఉంటారో వారికి సర్వ హక్కులు కల్పించబడ్డ దేశం, అన్ని వర్గాలను, అన్ని మతాలను, అన్ని కులాలను కల్పించబడ్డ దేశం భారతదేశం.